నమస్కారం, ఎస్వైసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సబ్జైల్లో పొలిటికల్ పంచ్, కార్టూనిస్ట్ విజయ్ కిరణ్ ని పరామర్శించిన విజయసాయిరెడ్డి. సమ్మర్ యాక్షన్ ప్లాన్ ను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోన శశిధర్. వైఎస్ఆర్సిపి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి సబ్జైల్లో పొలిటికల్ పంచ్ కార్టూనిస్ట్ పై విజయ్ కిరణ్ ను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ ప్రభుత్వం వైఎస్ఆర్సిపికి అభిమానంగా ఉన్న ప్రతి ఒక్కరిపై తప్పుడు కేసు బనాయిస్తుందని ఆయన ఆరోపించారు. కార్టూన్లు రావట్లేదు, ఆంధ్రజ్యోతిలో ఎన్ని కార్టూన్లు రావు, ఈనాడులో ఎన్ని కార్టూన్లు రావు, ప్రతిరోజు మొదటి పేజీలో కింద అడుగున కార్టూన్లు వస్తాయి, అదే రకంగా సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఆ కార్టూన్లు అన్నీ కూడా సర్కాస్టిక్గానే ఉంటాయి, సెటైరికల్గానే ఉంటాయి. ఈనాడులో ఉన్నటువంటి ఆ కార్టూనిస్టులను అరెస్ట్ చేస్తున్నారా, ఆంధ్రజ్యోతిలో ఇండేటటువంటి కార్టూనిస్టులను అరెస్ట్ చేస్తున్నారా, ఒక్క సోషల్ మీడియాలో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్గా ఉన్నటువంటి ఒక కార్యకర్త లేదు ఒక సపోర్టరు ఒక సెటైరికల్ కార్టూన్ వేస్తే, కార్టూన్ సెటైరికల్గా వేస్తేనే మీరు చూస్తారు, ఎవరైనా చూస్తారు, లేకుంటే ఎందుకు చూస్తారు? ఈ నేపథ్యంలో ఈ యొక్క తప్పుడు కేసులన్నీ బనాయించి జైల్లో పెట్టడం అన్నటువంటిది సముచితం కాదు. ఇంకొక విషయం కూడా అర్థం చేసుకోవాలి, రవికిరణ్ మీద అటెంప్ట్ రేప్ కేసు పెట్టారు. ఏంటండి అసలు ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్కి నాకు ఎంత కోపం వస్తుందని అంటే, అసలు ఎవరైతే ఏ పోలీస్ అధికారి అయితే ఈ కేసు పెట్టాడో ఆ పోలీస్ అధికారికి అసలు బుద్ధి ఉందా? బుద్ధి ఉంటే అటెంప్ట్ రేప్ కేసు పెడతాడా? అసలు వాళ్ళిద్దరూ కలవడం జరిగిందా? కలవకుండానే ఒక రేప్ అని అనేటటువంటిది అటెంప్ట్ రేప్ అని అనేటటువంటిది జరుగుతుందా? ఒక ఇద్దరు వ్యక్తులు కలవకుండా ఇదంతా కూడా చట్టవిరుద్ధమైనటువంటి కార్యకలాపాలకు పోలీసులు పాల్పడుతున్నారు, మేమంతా కూడా గమనిస్తున్నాం. తప్పకుండా మాకు అవకాశం వచ్చినప్పుడు చర్యలు తప్పకుండా తీసుకోవడం జరుగుతుంది. ఇదంతా కూడా తాత్కాలికం మాత్రమే. మా సపోర్టర్స్కి పూర్తి మద్దతు మేము ఇస్తున్నాం, మేము నిలబడతాం కూడా, అధైర్యపడవద్దని అనేటటువంటి చెప్పేదానిలో కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. జిల్లాలో సమ్మర్ యాక్షన్ ప్లాన్ ను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోన శశిధర్ అధికారులను ఆదేశించారు. ఈ రోజు కలెక్టరేట్ లో జిల్లా స్థాయి అధికారులతో కాన్ఫరెన్స్ నిర్వహించి వేసవిలో తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు తెలిపారు. మున్సిపాలిటీస్ అందరికీ కూడా 2.5 లక్షల చొప్పున ఆల్రెడీ మీకు అకౌంట్ సజెస్ట్ చేయడం జరిగింది. తహసీల్దారులందరికీ 1 లక్ష రూపాయలు ఇచ్చాము. డిఎండి వచ్చి 2 లక్షలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈరోజు సాయంత్రం కల్లా అన్ని హ్యాబిటేషన్స్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఈ చలివేంద్రాలు డ్రింకింగ్ వాటర్ అలాగే మీకు మజ్జిగ కూడా సరఫరా చేసే విధంగా మీరు ఏర్పాట్లు చేయాలి. దీని మీద ఖచ్చితంగా మాకు ఫోటోగ్రాఫిక్ ఎవిడెన్స్తో సాయంత్రం కల్లా కన్ఫర్మేషన్ కావాలి. లోకల్గా ఉండే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్తో మీరు ఓపెన్ చేయించండి. దీనికి డీటెయిల్స్ ఐ విల్ టెల్ యూ. దీనికంటే ముందు ప్రజల్ని అప్రమత్తంగా ఉండి, ఉపాధి కూలీలు అయితే ఉదయం 5:30 నుంచే పనులు మొదలు పెట్టించాలి. అత్యవసరమైన పనులు తప్పించి 11 గంటల తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకుండా వెళ్ళకూడదని చెప్పి మీరు గ్రామాల్లో అయితే మరి మైక్ ద్వారా చెప్పాలి. అలాగే మనం ప్యాంప్లెట్స్ ప్రింట్ చేయించాము 6 లక్షలు. ఈ 6 లక్షల ప్యాంప్లెట్స్ మీకు అందినయా లేదా నాకైతే మరి సమాచారం లేదు. డిస్ట్రిబ్యూట్ అయ్యాయి, ప్రతి ఇంటికి డిస్ట్రిబ్యూట్ చేయించారా? రొంపిచర్ల ఈ ప్యాంప్లెట్స్ మీకు వచ్చినాయండి. డిస్ట్రిబ్యూట్ చేశారా? టీడీపీ ప్రభుత్వం ముస్లిం మైనారిటీలపై వివక్షత చూపిస్తుందని ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు కాజావలి ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఒక్క మైనారిటీ మంత్రి కూడా లేకుండా శాసనసభ నడుపుతున్న చరిత్ర టీడీపీకి దక్కుతుందని ఆయన ఎద్దేవా చేశారు. ఒక ఎకరం భూమిని కూడా స్వాధీనపరచుకున్నటువంటి పాపాన పోలేదు. ఈ విధంగా
మైనార్టీలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కానీ మైనార్టీల సంక్షేమం కానీ ఈ రాష్ట్రంలో పూర్తిగా అడుగంటిపోయినటువంటి పరిస్థితుల్లో ఈ ముస్లిం సమస్యల మీద ముస్లింలు ఐక్యంగా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ముస్లింలు ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి బాధ్యత కూడా ముస్లిం సమాజం మీద ఉంది. ముస్లింలు ఈరోజు ఎన్ని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో మనందరికీ తెలుసు. కానీ గతంలో చంద్రబాబు నాయుడు గారు 1998 ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో అనేక సంక్షేమ పథకాలు మైనార్టీ వర్గాలకు చేయడం జరిగింది. కానీ ఈరోజు మైనార్టీలు వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇచ్చారనేటువంటి ఏకైక ఉద్దేశంతో ఆయన మైనార్టీల్ని పక్కన పెట్టి కనీసం మైనార్టీ మంత్రిని కూడా లేకుండా చేయటం, ఆ మైనార్టీ సంక్షేమ శాఖని తన వద్దనే ఉంచుకొని ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా సంక్షేమ ఫలాలు కూడా ముస్లింలకు అందకుండా చేస్తున్నటువంటి సందర్భం చాలా విచారకరం. దీని మీద మేము పెద్ద ఎత్తున ఉద్యమించడానికి సిద్ధపడుతున్నాం. రాష్ట్రంలోనే అన్ని ప్రాంతాల్లో కూడా పర్యటించి త్వరలోనే గుంటూరులో కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి సభను కూడా ఏర్పాటు చేసి మా ముస్లింల యొక్క సమస్యల మీద రాష్ట్ర ప్రభుత్వానికి ఆల్టిమేటం కూడా జారీ చేయబోతున్నాం. రానున్న ఎన్నికల్లో ముస్లింలకి ఎవరైతే తగు న్యాయం చేస్తారో అటువంటి వారికే మేము మద్దతు ఇవ్వాలి. ఈ నెల 18వ తేదీన ఏటీయూసీ సర్వసభ్య సమావేశం కొత్తపేటలోని మల్లయ్య లింగం భవనంలో జరుగుతుందని ఏటీయూసీ రాష్ట్ర కార్యదర్శి కోట మాల్యాద్రి తెలిపారు. ముఖ్యంగా మున్సిపల్ కార్పొరేషన్ కార్మికుల సమస్యలపై కార్యాచరణ రూపొందిస్తామని ఆయన చెప్పారు. విధ్వంసం చేసే పరిస్థితికి ఈ ప్రభుత్వం వెళ్తా ఉంది. దీనికి వ్యతిరేకంగా మరి ఏఐటీయూసీ ఇతర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఎల్లుండి గురువారం మలలింగం భవన్లో ఏఐటీసీ ఆధ్వర్యంలో జనలబాడీ జరగబోతూ ఉంది. ఈ జనలబాడీలో గుంటూరు నగరంలోని మున్సిపల్ కార్మికులందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని, దీనికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు రంగనాయకులు గారు, అట్లాగే మరి స్థానిక నాయకులంతా కూడా పాల్గొనబోతూ ఉన్నారు. అట్లాగే ఇప్పటివరకు ప్రభుత్వం ఏదైతే అన్ని రంగాలు కూడా ప్రైవేటీకరణ పేరుతోటి మరి అన్నీ కూడా వ్యాపార దృక్పథం చూస్తూ ఉందో, మున్సిపల్ రంగాన్ని కూడా కొత్తగా వ్యాపార దృక్పథం చూస్తూ ఉంది. సాంఘిక దృక్పథంతో వెనక్కెళ్తూ ఉంది. ఏదేమైనప్పటికీ 279 రద్దు చేసే వరకు కూడా ఈ రాష్ట్రంలో ఏఐటీసీ ఆధ్వర్యంలో పోరాటాన్ని కొనసాగిస్తాం. దాంట్లో భాగంగా ఎల్లుండిన ఈ గుంటూరు మన మల్లలింగ భవన్లో జరిగే మరి జనలబాడి సమావేశానికి పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొనాలని, అట్లాగే 151 సంబంధించి జీవో అయితే స్కిల్డ్ అన్స్కిల్డ్ సెమీస్కిల్డ్గా విడుదల చేశారు. వాటికి సంబంధించి ఇప్పటికి కూడా రాష్ట్రంలో అన్ని చోట్ల నగరంలో కూడా మరి ఇంప్లిమెంట్ చేయని పరిస్థితి. వాళ్ళందరికీ కూడా ఈ స్కిల్డ్ అన్స్కిల్డ్ సెమీస్కిల్డ్గా విభజన చేసి వాళ్ళ జీతాలు పెంచాలని కోరుతా ఉన్నాం. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే 12,000 లోపు జీతం ఉందో వాళ్ళందరూ కూడా సగం జీతం పెంచుతామని చెప్తా ఉన్నారు. అది కార్యరూపం దాల్చాలని కోరుతా ఉన్నాం. జీవో మరి 16 రోజులు సమ్మె చేసినాక జీవోనే ఇవ్వడానికి సంవత్సరం పట్టిన ఈ ప్రభుత్వం ఈ సగం జీతం పెంచుతామని చెబుతున్నారు అట్టహాసంగా. పెద్ద మందడి మండలం చిల్కటోనిపల్లి గ్రామానికి చెందిన మల్లన్న అనే వ్యక్తికి చెందిన ట్రాక్టర్ ఒక పర్మిషన్తో సాయంత్రం 6 గంటల ప్రాంతంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న గ్రామంలోని వీఆర్ఓకు సమాచారం ఇచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని రైతులు ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి వేరొక బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు. రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే SYC News SYC YouTube ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.